నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని జగనన్న లేఅవుట్లను జిల్లా కలెక్టర్ హరినారాయణ్, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మరమ్మత్తో కలిసి పరిశీలించారు. జగనన్న లేఅవుట్లలో నిర్మాణమవుతున్న ఇళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. 600 ఇళ్లను గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జగనన్న లేఅవుట్లలో లబ్దిదారులకి మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని మొగళ్లపాలెంలో నిర్మాణమవుతున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని వారు పరిశీలించారు. ఇండోర్ స్టేడియాన్ని కూడా త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్ 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.